ఈశాన్య అమెరికా వణికిపోతోంది. కోల్డ్ బ్లాస్ట్తో జనం విలవిల్లాడిపోతున్నారు. మౌంట్ వాషింగ్టన్లో -46 డిగ్రీస్ ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో అక్కడి జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అమెరికాలోని ఈశాన్య రాష్ట్రాల్లో చలి చంపేస్తోంది. అక్కడ ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోయాయి. గతంలో ఎన్నడూ లేనంతగా కనిష్ట స్థాయిలో టెంపరేచర్లు నమోదవుతున్నాయి. న్యూ హ్యాంప్షైర్ మౌంట్ వాషింగ్టన్లో చలిగాలులు విపరీతంగా ఉన్నాయి. న్యూయార్క్ రాష్ట్రంలో అతిశీతల గాలులు వీస్తున్నాయి. విండ్ చిల్ వార్నింగ్ జారీ చేశారు. మసాచ్యుసెట్స్, కనెక్టికట్, రోడ్ ఐలాండ్, న్యూ హ్యాంప్షైర్, వెర్మోంట్, మెయిన్ రాష్ట్రాల్లో ఉన్న సుమారు 1.6 కోట్ల మంది చలికి వణికిపోతున్నారు. మౌంట్ వాషింగ్టన్ ప్రాంతంలో -46 డిగ్రీలు నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. డీప్ ఫ్రీజ్ పరిస్థితులు మరికొన్ని రోజులు ఉంటాయని, ఈశాన్య రాష్ట్రాల్లో వెదర్ ప్రాణాంతకంగానే ఉన్నట్లు వెల్లడించింది. బోస్టన్, వార్సెస్టర్, మసాచ్యుసెట్స్, న్యూ ఇంగ్లాండ్ లాంటి పట్టణాల్లో స్కూళ్లను ఇప్పటికే మూసేశారు. హైపోథర్మియా, ఫ్రోస్ట్ బైట్ నుంచి తప్పించుకునేందుకు ముందస్తుగా ఈ చర్యలు చేపట్టారు.